మరి ఇక పితృదేవతల కోసం మనం ఎలాంటి శ్రాద్ధ కర్మలు మీరు ఎంతకన్నారు కదా కర్మలు చాలా ముఖ్యమని ఎలాంటి శ్రాద్ధ కర్మలు చేయాలంటారు శ్రాద్ధ కర్మలు ముఖ్యంగా చెప్పాలంటే శ్రాద్ధ కర్మలు ఎప్పుడైతే ఎవరైతే మనకు పరమోపదిస్తారో మన ఇంట్లో ఎవరైతే పరమోపదిస్తారో అప్పుడు సపండి మరియు పదకొండు రోజుల నిత్యకర్మ అనేది చేయటం అనేది జరుగుతుంటుంది అన్నమాట ఈ నిత్యకర్మతో పాటు మహాలయ పక్షాలు వచ్చినప్పుడు శ్రాద్ధ కర్మ చేయటం అనేది రెండోది అన్నమాట ఇవి కాకుండా మూడోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనకు అమావాస్య తిథులు ఎప్పుడైతే జరుగుతుంటాయో అది కూడా రవి ఉచ్చిక రాశి ప్రవేశంలోను మరియు తులారాశి ప్రవేశంలో వచ్చే ఆశ్వీజ మాసంలో ఆశ్వైజ మాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనం శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పంచమ తిథుల మధ్యలో కూడా మనం ఈ యొక్క పితృకర్మ చేయొచ్చు దాంతోపాటు మనం చెప్పాలంటే ఈ యొక్క కార్తీక మాసంలో అమావాస్య అంటే దీపావళి రోజును కూడా మనం పితృకర్మలు చేయవచ్చు అన్నమాట అంటే మనం మూడు రకాలుగా చెప్పవచ్చు మహాలయ పక్షాలతో పాటు ఈ యొక్క అమావాస్య తిథుల్లో కూడా మనం ఈ పితృకర్మలు చేయటం అనేది చాలా చాలా యోగకాలం అనమాట వీటిలో కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఇక వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పటికి ఈ యొక్క పితృపక్షాలలో ద్వాదశి ముఖ్యంగా వారు ఎక్కువగా వారు పరిగణించడం జరుగుతుంటుంది అన్నమాట ద్వాదశి రోజు పితృకర్మ చేయటం వల్ల చాలా మహా ఉపయోగంగా కూడా ఉంటుందన్నమాట ఈ శ్రాద్ధ కర్మలు ఎలాంటి ఫలితాలని ఇస్తాయి అంటారు మనకి శ్రాద్ధ కర్మలు పితృశాంతి జరగటం వల్ల చాలా మంచి యోగకారకమైన అన్నమాట ముఖ్యంగా చెప్పారంటే జాతకుడు ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే జీవితంలో జీవిస్తూ ఉంటారో తన యొక్క పితృలు దేవతలు ఎవరైతే ఉంటారో వారి నుంచి వారు దూరం అవడం జరుగుతుంది దూరమైనప్పుడు వారిని తలుచుకోకుండా వారి నుంచి వీరు పట్టించుకున్నప్పుడు వారి యొక్క జాతకంలో ఎప్పుడైతే ఈ యొక్క రవి సరైన స్థానంలో లేనప్పుడు మరియు ఇక పంచమాధిపతి సరైన స్థానంలో లేనప్పుడు వారి ఇంట్లో అశుభయోగంగా ఉంటుందన్నమాట మరియు పుత్ర ఉదయం అనేది జరగదు అన్నమాట పుత్ర పిత్రులు కానీ పిత్రులు కానీ సంతానం గురించి ఉన్నతి అనేది ఉండదు అన్నమాట ఏ యొక్క పనిని చూసినా సరే ఇంట్లో నెరవేరదు అన్నమాట అన్ని విఘ్నాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో విఘ్నాలు జరగటం అది ఒక మానసిక అశాంతికి కారణంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక మనం పరిగణించవలసిన ముఖ్యమైన సూచన అన్నమాట వీళ్ళు గయాశ్రాద్ధం అనేది కూడా చాలా ముఖ్యమైనది అన్నమాట వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా మరియు హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎవరైతే మన పితృలు మన దగ్గర నుంచి దూరమవుతారో గయాశ్రాద్ధం చేయటం ద్వారా కూడా ఈ యొక్క శాంతి అనేది జరుగుతుందని చెప్పి ఉదక శాంతి చేయటం వల్ల కూడా ఈ యొక్క పరిహారాలు అన్నమాట